పశ్చిమ గోదావరి జిల్లా పి గన్నవరం మండలం బెల్లంపూడి గ్రామంలోని పలువురు బాధితులను నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు ఎన్నప లలిత సోమవారం కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. బెల్లంపూడి గ్రామంలో ప్రమాదవశాత్తు గాయపడిన ఆదిమూలం కృష్ణమూర్తిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ చికిత్స చేయించుకున్న గంధం వెంకటేశ్వరరావును, పేద కుటుంబానికి చెందిన విధంతురాలు అయిన ఏడిద పద్మను పరామర్శించారు. వారి ముగ్గురికి తలో 25 కేజీల బియ్యాన్ని ఆర్థిక సాయంగా అందించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ పార్టీ నాయకురాలు ఎన్నప లలిత తెలిపారు. ఈ కార్యక్రమంలో తిక్క శ్రీను, తిక్క నరేష్, తిక్క దేవి, పేరాపుత్రి వెంకటేష్, వర్దినీటి మణికంఠ, ఎర్రంశెట్టి దుర్గాప్రసాద్, ఎర్రంశెట్టి మణికంఠ, కనికట్టి కనికరెడ్డి సాయి, బెల్లప్రసాద్, పితాని నరసింహ తదితరులు పాల్గొన్నారు. బుచ్చయ్యపేట మండలంలో రాష్ట్ర రేషన్ డీలర్లు అందరికీ జీతాలు వర్తింప చేయాలని కోరుతూ మండల రేషన్ డీలర్ ప్రెసిడెంట్ శ్రీరాములు నాయుడు మరియు వైస్ ప్రెసిడెంట్ మట్టా గోవిందరావు, జిల్లా డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన పి చిట్టిరాజు పిలుపు మేరకు 16/12/2018 నుండి రాష్ట్ర రేషన్ డీలర్లందరూ స్ట్రైక్ చేస్తున్న కారణంగా డీడీలు కట్టడం కానీ షాపులు తెరవడం కానీ చేయమని ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో కర్ణాటకకు చెందిన సంజీవ్ కుమార్ చౌహాన్, డి కళ్ళప్ప అనే ఇద్దరు గంజాయి స్మగ్లర్లను ఒరిస్సా నుండి కర్ణాటకకు వెర్నాకారులో గంజాయి తరలిస్తుండగా పట్టుకుని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 640,000 రూపాయలు విలువ చేసే 72 కేజీల గంజాయి 36 ప్యాకెట్స్ స్వాధీనం చేసుకుని అరెస్టు చేసిన రావులపాలెం సిఐ బి పెద్దిరాజు, ఎస్ఐ సిహెచ్ విద్యాసాగర్ మరియు పోలీసులు.72 కేజీలో గంజాయి ఉంది. దీని యొక్క విలువ సుమారు 2 లక్షలు ఉంటుంది. అదేవిధంగా ముద్దాయిల వద్ద నుండి 18,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ యొక్క హోండా వెర్నా కారు, దీని యొక్క వాల్యూ సుమారు 4 లక్షలు ఉంటుంది. ఈ యొక్క కారుని ఇదే విధంగా ఈ 36 ప్యాకెట్లు 72 కేజీల గంజాయిని అదేవిధంగా ముద్దాయిల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నటువంటి 18,000 రూపాయల నగదుని చీజ్ చేయడం జరిగింది. అక్కడ మధ్యవర్తుల రిపోర్టు రాసి దాన్ని తీసుకొచ్చి దీన్ని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద, నర్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దర్యాప్తు అనంతరం ఈరోజు వీళ్ళని కొత్తపేట జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వారి కోర్టులో రిమాండ్ రిపోర్ట్ తోటి 15 రోజులు రిమాండ్ ఇవ్వాల్సిందిగా కోరుతూ రికార్డు పంపించడం జరుగుతుంది. ఒరిస్సా రాష్ట్రంలోని సమిలిగూడ అనేటువంటి ప్రాంతం నుండి ఒక ఇద్దరు వ్యక్తులు హోండా వెర్నా కారులో వెనక డిక్కీలో గంజా వేసుకుంటూ వస్తూ ఇక్కడికి మనకి వచ్చేసేటప్పటికి రావులపాలెం ఆ చిన్న వంతెన దగ్గరికి వచ్చేటప్పటికి ఎదురుకుండా వచ్చేటటువంటి ఆటోని తప్పించబోయి పక్కన ఉన్నటువంటి హైవే బ్రిడ్జ్ డివైడర్ని ఢీకొట్టడం వల్ల అక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఈ రాబడిన సమాచారం మేరకు ఇమీడియట్గా రావులపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎల్లగా ఆ ప్రమాదానికి వెనక డోరు తెరుచుకుని అందులో పొట్లాలు ఉండటం గమనించి దాన్ని పరిశీలించగా అది గంజాయి కింద తేలింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ ముద్దాయిలిద్దరూ కూడా పారిపోవడానికి ప్రయత్నించగా మన వాళ్ళని పట్టుకుని తర్వాత ఇంట్రాగేషన్ చేయగా బయలుదే కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా ప్రాంతంలో మనకి రావులపాలెం నేషనల్ హైవే మీద ఉన్నటువంటి మనకి ఈ ముక్తేశ్వరం కాలువ పైన ఉన్నటువంటి వంతెనకి ఒక హోండా వెర్నా కారు ఢీకొని యాక్సిడెంట్ జరిగింది. దాని యొక్క వెనక డోరు పైకి తెరుచుకుని అందులో ఈ యొక్క ప్యాకెట్లు ఉండగా
సమాచారం అందుకున్న వెంటనే రావులపాలెం ఎస్ఐ గారు వారి సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆ ప్యాకెట్ను పరిశీలించగా అది గంజాయని తేలింది. ఆ కారు దగ్గర ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వాళ్ళు ఒరిస్సా రాష్ట్రంలోని సిమిలిగూడ అనే ప్రాంతం నుండి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ అనేటటువంటి ప్రాంతానికి ఈ గంజాయిని తీసుకెళ్ళి అక్కడ మా పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర రాష్ట్రంలోని బొంబాయికి తీసుకెళ్ళి అమ్ముకుంటున్నట్లు వాళ్ళ యొక్క కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క గంజాయిని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి వ్యక్తి సంజీవ్ కుమార్ చౌహాన్ గాను, అదేవిధంగా కారు నడిపే వ్యక్తి తండ్రి కల్లప్పగాను వాళ్ళ యొక్క పేర్లు వాళ్ళందరూ వాళ్ళు చెప్పడం జరగగా వాళ్ళ యొక్క అమ్మావరం గారు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి సమక్షంలో వాళ్ళ యొక్క ఒప్పుదల స్టేట్మెంట్లు రికార్డ్ చేసి చేయడం జరిగింది. ప్యాకెట్ ముద్దాయిల యొక్క వారి దగ్గర నుంచి ముద్దాయిల వద్ద నుండి 18,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం స్వాధీనం చేసుకున్నటువంటి గంజా యొక్క విలువ 640,000 రూపాయలు గంజా అయింది. అదేవిధంగా ఈ హోండా వెర్నా కారు AP09BF4265 కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇవన్నింటినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే సార్, ఇతను ఈ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ రిటైల్గా మహారాష్ట్రకి బోర్డర్ ఇది బీదర్ జిల్లా అనేటువంటిది అక్కడ అమ్మడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దండి కల్లప్ప ఇతను ఈ యొక్క కారు డ్రైవర్. ఇతను కారుని వేగంగా అతను నడపడం, ఇతను వేగంగా నడపడం వల్ల ప్రమాదం జరిగి అదుపు తప్పి దాన్ని గుద్దుకోవడం వల్ల మనకేళ్ళు దొరకడం జరిగింది. సో ముద్దాయిద్దరిని అదుపులోకి తీసుకుని వాళ్ళు ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ యొక్క ఇంట్రాగేషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి తదనంతరం అరెస్ట్ చేసి ఈ యొక్క 76 కేజీల ఈ యొక్క ప్యాకెట్లో ఉన్నటువంటి 76 కేజీల గంజాయిని మేము 72 కేజీలు అంటే 36 ప్యాకెట్లు 36 ప్యాకెట్లు ఇంటూ 2 72 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోబడింది. వీరిని NDPS యాక్ట్ ప్రకారం, నర్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ప్రకారం వీళ్ళ మీద కేసు బుక్ చేసి వీళ్ళప్పుడు కొత్తపేట కోర్టుకి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. గుంటూరులో విజయ పేరు మోగించిన జనసేన విద్యార్థుల శంకర్రామ, జనసేన తీర్థం పుచ్చుకున్న విద్యార్థులు. గుంటూరు నగరంలో జనసేన మహిళా నాయకులు పార్వతి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన జనసేన విద్యార్థుల శంకర్రామం విజయవంతంగా జరిగింది. తొలుత విద్యార్థులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్ రోడ్లోని KH ప్లాజాలో విద్యార్థుల శంకర్రామం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర కోఆర్డినేటర్ నాయక్ కమల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలించింది, తెలుగుదేశం పరిపాలించింది, కానీ ప్రతిభ ఉన్న వాళ్ళకి ఎవరూ అవకాశం ఇవ్వట్లేదని, ఎవరి పరిపాలనలో వాళ్ళే అభివృద్ధి చెందుతున్నారని, అట్టడుగు స్థాయిలో ఉన్నవాళ్ళు అలాగే ఉండిపోతున్నారని ఆయన చెప్పారు. చెయ్యి పట్టుకుని ఎవరు అభివృద్ధి పొలంలోకి లాగుతారా అని ఎదురు చూసే సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు, అతనే పవన్ కళ్యాణ్ అని ఉద్వేగంగా చెప్పారు. అందరం కలిసి ఒకటే కోటను నిర్మించి ఆ కోట మీద జనసేనను నిలబెడదాం అని అన్నారు. అనంతరం పార్వతీనాయుడు మాట్లాడుతూ విద్యార్థులను జనసేనలోకి ఆహ్వానించి వారికి పార్టీ యొక్క సిద్ధాంతాలను ఆశయాలను తెలియపరిచి చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు ఒకరి 10 మందికి చెప్పినా, వాడు ఇంకో 10 మందికి చెప్పినా సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. విద్యార్థుల శక్తి ఎలాంటిదో అందరికీ తెలుసు, అందుకే విద్యార్థులను జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. కొత్తగా 200 మందికి పైగా విద్యార్థులు పార్టీలోకి సభ్యత్వం తీసుకున్నారని, విద్యార్థుల్లో కలిగిన చైతన్యం చూసి చాలా సంతోషంగా ఉందని చెప్పారు. నిరుద్యోగం పెరగడానికి కారణం సమాజంలో జరుగుతున్న అవినీతేనని, ఆ అవినీతిని నిర్మూలించాలంటే ఖచ్చితంగా విద్యార్థుల్లో చైతన్యం రావాలని ఆమె అన్నారు. విద్యార్థులంటే పవన్ కళ్యాణ్కి అమితమైన అభిమానమని, వారు తలుచుకుంటే ఏదైనా చేయగలరనే నమ్మకం ఆయనకు ఉందని, అందుకే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులకు తెలియని విషయాలు తెలియపరిచి వారికి అవగాహన కల్పించి అవినీతి నిర్మూలనలో ముందుకు నడిపించాలనే తమ ఉద్దేశమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఆమె పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం జ్యోతి వెలిగించి విద్యార్థులకు కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. జనసేన యువసేనగా అవతరించాలని ఆమె తన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో IT కోఆర్డినేటర్ శ్యామ్ ప్రసాద్, చల్లా సాంబశివరావు, రమేష్, గోపినాథ్ సర్దార్, కోన నాగార్జున, చల్లా గోపి, పిట్టు సాయి అనేక మంది జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. దూరం చేసేసి కార్పొరేటర్ స్థాయిలో వాళ్ళకి అమ్ముకొని ఆ కార్పొరేటర్ స్థాయి వాళ్ళని తీసుకుని రాజకీయాల్లో చేర్చుకొని వాళ్ళకే
విద్యావంతులనే పదవులు కూడా వాళ్ళకే కట్టబెడితే వాళ్ళు కామన్ మ్యాన్కి పేదలకి విద్యని దగ్గరికి ఎలా చేరుస్తారు? వాళ్ళ వాళ్ళ కాలేజెస్ కోసం వాళ్ళ వాళ్ళ మంత్రితో పని చేసుకుంటున్నారు, కానీ సామాన్య మానవులకి సామాన్య ప్రజలకి ఒడుగుబలైన వర్గాలకి అమ్మబాటులో విద్యని కావటం లేదు. ఈ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానీ విద్య మీద ఫోకస్ చేసి విద్యని ఒక సరళీకృత విధానంలో చేర్పించి ఎలాగైతే అన్ని సంక్షేమ పురాలు ప్రజలకు ఉంటాయి, అలాగే పాఠశాలలు కూడా హైటెక్ లెవెల్లో రూపొందించి ఈ కార్పొరేట్ కళాశాలను కానీ కార్పొరేట్ పాఠశాలను కానీ రూపం ఆపేసి అన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తికి, ప్రతి పిల్లోడికి, ప్రతి సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి విద్య అనేది అందుబాటులో తేవాలా? ఆ ప్రక్రియలో మా జనసేన పార్టీ మేనిఫెస్టో రూపొందిస్తున్నాం. ఫిలిప్పిన్స్ విధానంతో మన విద్యని మనం తీసుకొస్తాం. అది మేనిఫెస్టో వచ్చింది. విద్య అనేది అందరికీ ఉండాలనేది ఒక సదుద్దేశంతో ఈ విద్యార్థులతో ఈరోజు శంకరావడం జరిగింది. అలాగే చూసుకుంటే మన ముఖ్యమంత్రి గారు మొన్న తెలంగాణ మీటింగ్లో అన్నారు, బాబు హైదరాబాద్ నేను కట్టలేదు, సైబరాబాద్ నేను కట్టాను అని చెప్తున్నారు. సైబరాబాద్ మీరే కట్టారు, సైబరాబాద్లో ఏ ఊళ్ళో చూసినా జయభేరి ఫేస్ 1, జయభేరి ఫేస్ 2, జయభేరి ఫేస్ 4 ఇలాగ భూములన్నీ మీకు సంబంధించిన వాళ్ళే డెవలప్ అయ్యారని, కానీ కామన్ మ్యాన్ ఎవరు డెవలప్ కాలేదు మీ సైబరాబాద్లో. అలాగే ఈరోజు అమరావతిలో కూడా ఆ జయభేరి వాళ్ళే ఉన్నాయి, ఒకటి కడుతున్నారు ఆల్రెడీ. అక్కడ చూసుకుంటే మన ఫ్రెండ్ ఈ మధ్య మేము చెప్పారు, జయభేరి వాళ్ళు బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఒకసారి చూద్దామండి ఎలా ఉంది ఎంత ఉందంటే, ఇక్కడ వాళ్ళకి ఎవరికి ఎంట్రీ లేదంటండి దాంట్లో. జయభేరి వాళ్ళు కంటే అపార్ట్మెంట్స్లో కామన్ మ్యాన్కి ఎవరికి ఎంట్రీ లేదు. వాళ్ళు వచ్చి కడుతుంది మన అమరావతి ఏరియాలో, మన అమరావతి వాసులు అసలు ఎంట్రీ లేదని చెప్పాను నేను. ఆశ్చర్యపోయాను చూసి, ఎంత ఆశ్చర్యపోయానంటే, నా చిన్నప్పుడు సినిమా చూశాను అంతా వచ్చే హీరో దాంట్లో మర్ద సినిమా, అది బ్రిటిషర్స్ కాలం స్టోరీతో తీశారు. ఆ బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు ఒక బంగ్లా బయట ఒక బోర్డు ఉంది, ఇంగ్లీష్ వాళ్ళు ఒక వ్యవస్థ ఉండే బంగ్లా బయట, డాక్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. ఆ సినిమా గుర్తుకొచ్చినప్పుడు అమరావతి మా గుంటూరు జిల్లాలో, మేము గుంటూరు జిల్లాలో వాళ్ళు వచ్చి కట్టుకుంటూ లోకల్ వాళ్ళకి ఎంట్రెన్స్ లేదంటే అసలు ఏం కల్చర్ మీరు ఎటు తీసుకెళ్ళిపోతున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు నడుతున్నారు, ఎందుకు చూడకూడదు? చూడటానికి కూడా అర్హులు కారా? అంత మీరు అంత హైజనగా హైఫై రాజకీయాలు చేస్తారా? అంటే గెలిచేదాకైనా మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పని, గెలిచినాక వాళ్ళని జంతువుల కంటే హీనంగా చూస్తున్నారే, అసలు ఎంట్రెన్స్ లేకపోవటం ఏందండి? ఆశ్చర్యంగా ఉంది. ఆ జయభేరి ఆయన కూడా ఒక ఎంపీ అనుకుంటాను, ఇప్పుడు అది ఒకటి కనబడుతుంది. అమరావతి డెవలప్ అయితే జయభేరి ఫేస్ 1, ఫేస్ 2, ఫేస్ 20 దాకా వాళ్ళే ఉంటాయి ఆ భూములు మొత్తం. వీళ్ళు నిజంగా రైతుల పక్ష పార్టీ, రైతులకు న్యాయం చేయాలనుకుంటే ఎప్పుడైతే వీళ్ళు క్యాపిటల్ అనౌన్స్ చేయాలనుకున్నారో చిటికి మాటికి ఫోన్లో ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా అందరినీ అడుగుతారు కదా, చంద్రబాబు గారు మీరు మీ వార్డులో కార్పొరేటర్ బాగా చేస్తున్నాడా, మీ ఎమ్మెల్యే బాగా చేస్తున్నాడా, బాగా చేస్తే ఒకటి ప్రెస్ చేయండి లేకపోతే రెండు ప్రెస్ చేయండి అని. 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన విషయమే రాజధాని, అక్కడ రైతులకు సంబంధించిన విషయమే. మీరు ఎందుకు ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఒపీనియన్ 5 కోట్ల ఆంధ్రులది అడగలేదు? అడగకుండానే మీరు రాజధాని నుంచి కూడా చూపించారు, అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ తీసుకున్నారు, ఇక్కడ కొన్నారు, తర్వాత మీ పార్టీ వాళ్ళు మొత్తం అమరావతి మొత్తం కొనేసింది. మీరు రైతుల్లో నోట్లో మట్టి కొట్టారు, మీరు 5 లక్షలు 10 లక్షలకి రైతుల భూములన్నీ మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొని అంతా కొన్నాక రాజధాని అనౌన్స్ చేసి ఈరోజు 2 కోట్ల పైచరుకులు అమ్ముకుంటున్నారు. ఎక్కడ చేసినా మీ పార్టీ తాలూకే, మీ ఎంపీలే, మీ ఎమ్మెల్యేలే భూములు ఉన్నాయి రాజధానిలో. ఏ రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు అప్పుడే అమరావతి రైతులకు చెప్పొచ్చు కదా, మేము రాజధాని కోసం చూస్తున్నాం, అమరావతి ఒకటి, నిర్జీవుడు ఒకటి, ఇంకొకటి, అక్కడ రైతులు అమ్ముకో మాటండి, మంచి రేట్లు వస్తుంది, ఎందుకు చెప్పలేకపోయారు? మీ వాళ్ళు మీ ఎమ్మెల్యేస్ మొత్తం తీసుకొని ఇంత అవినీతి పాల్పడతారా? రైతుల నోట్లో మట్టి కొడతారా మీరు? 2019 ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ జాగృతమయ్యారు. మాట్లాడితే మీరు అంటారు మేము బిల్ గేట్స్ని తీసుకొచ్చిన ఘనత మాది అంటున్నారు మీరు. బిల్ గేట్స్ని తీసుకొచ్చి కంప్యూటర్ సిస్టమ్ డెవలప్మెంట్ చేశారు. అయ్యా కామన్గా ఆ రొటీన్లో బెంగళూరు కూడా డెవలప్ అయింది కంప్యూటర్స్లో, బిల్ గేట్స్ వస్తేనే కాదు ఆ తరంగాలు అలా వచ్చినాయి. ఆ టైంలో కంప్యూటరైజింగ్ జనరేషన్ వచ్చింది, డెవలప్ అయింది. మళ్ళీ బిల్ గేట్స్ని తీసుకొచ్చిన వాళ్ళకి ఉదాహరణ కిడ్నీ బాధ్యత కనబడలేదా? ఉదాహరణ కిడ్నీ బాధ్యతను తీసుకొచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లాండ్ నుంచి డాక్టర్స్ టీమ్స్ తీసుకొచ్చి ఉదాహరణ ఉన్న కిడ్నీ బాధితులకి మెడికల్ క్యాంప్ పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించారే,
మళ్ళీ మీరు దాని గురించి చెప్పుకోరు ఎందుకు? మీకు ఉద్దాను ప్రజల మీద చిత్తశుద్ధి లేదా? వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదా? వాళ్ళు ఈ రాష్ట్రంలో పౌరులు కాదా? మీరు ఎందుకు వాళ్ళ గురించి పట్టించారు? ఒక బిల్గేట్స్ తీసుకొచ్చి ఆ ఘనత అంటున్నారు. ప్రాణాలు కాపాడిన పవన్ కళ్యాణ్ ఎక్కువ, లేకపోతే బిల్గేట్స్ తీసే మీరు ఎక్కువ? మనిషి ప్రాణం కంటే విలువైంది వేరేదేం లేదు. మీరు ఎందుకు అలాంటి ఫోకస్ చేయరు? ఉదాహరణలో కిడ్నీ బాధితులు మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ఇంగ్లాండ్ నుంచి టీం తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేశారు. అలాంటి పద్ధతులు ఎందుకు చేయరు మీరు? మీరు ఎంతసేపు హైటెక్ సిటీ హైటెక్ మోడల్లో పార్టీ తీసుకెళ్ళి వందల కోట్లు రేపు ఎలక్షన్స్ వస్తే ఖర్చు పెడుతున్నారంటున్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారా? ఆ 100 కోట్ల పెట్టుబడి ద్వారా రాజకీయం నీడలో వ్యాపారాలు చేసుకోవాలని ప్రయత్నం చేస్తారా? గమనించవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఈ అవినీతి పార్టీలకి బుద్ధి చెప్పి బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి పరమార్థంగా పనిచేస్తున్న జనసేన పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని కోరుకుంటున్నాను. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఏగుపల్లి వద్ద కారు బోల్త. అనంతపురం హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓ డాక్టర్ సుజాత నాగరాజు మరియు కార్ డ్రైవర్ కిరణ్ విధుల నిమిత్తం ధర్మవరం నుంచి కళ్యాణ్ దుర్గం పోతుండగా డేంజర్ క్రాస్ వద్ద కారు అదుపు తప్పి బోల్త పడింది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారు తిరిగి అనంతపురం బయలుదేరగా అందరూ క్షేమంగా ఉన్నారు. పద్దెనిమిది వందలు ఇస్తాడంట. ఏడుది కాదు యావండి, చూడండి ఓకే దగ్గరలో. పశ్చిమ గోదావరి జిల్లా కుంకునూరు మండలం దామర్చర్ల గ్రామ పంచాయతీలో రేషన్ కార్డుల మాయాజాలం. స్థానికంగా గ్రామంలో నివాసం లేని వారికి కార్డులు ఎలా మంజూరైనవి, బోగస్ రేషన్ కార్డులపై విచారణ జరపాలని, స్థానికంగా ఉండి పెండ్లి అయిన 4 సంవత్సరాలు దాటిన వారికి ఇంతవరకు రేషన్ కార్డులు ఎందుకు మంజూరు చేయలేదని, అవగతాలకు పాల్పడ్డ విఆర్ఓపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ కొవ్వాస వెంకటేశ్వరరావుకి మెమరాండం ఇచ్చారు. అలాగొచ్చింది. చిన్నపిల్లలకి రేషన్ కార్డు రాకూడదు కదా, తల్లిదండ్రులతో కలిపి రావాలి. ఆ ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే మేము సంతకం పెట్టించాం అనుకోండి, రేషన్ సంతకం పెట్టించాము ఆ కార్డు మీకు మేము ఇచ్చుంటే ఇలా రాకూడదు, దీన్ని డిలీట్ చేసి ఆ రేషన్ కార్డు డిలీట్ చేసి మీ దాంట్లో యాడ్ చేయించే ఏర్పాటు చేసేవాళ్ళం కదా. నేను అలా జడ్జ్ చేయమని చెప్పేసి మేము ప్రజా మేము పెడుతున్నాం తహసీల్దార్ గారికి అవుతుంది. 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ లో మీరు ఎప్పుడన్నా అడిగారా? పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం గ్రామంలో ఏలూరు చింతలపూడి ప్రధాన రహదారి ప్రధాన కూడలిలో ట్రాఫిక్ అంతరాయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రహదారి పక్కన దుకాణములకు వచ్చిన వినియోగదారులు తమ ద్విచక్ర వాహనాలను రోడ్డుపై నిలపడం వలన వాహనాలు రాకపోకల అంతరాయం కలుగుతుందని, దీనివల్ల ట్రాఫిక్ జామ్తో ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంబంధిత పోలీసు అధికారులు స్పందించి లింగపాలెం ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సమస్యలను నియంత్రించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. లింగపాలెం మండలం మటంగూడి మండల వెంకట సుబ్బారావు నా పేరు. లింగపాలెం మండలంలో లింగపాలెం గురించి అతి ట్రాఫిక్ సమస్యల గురించి 6 నెలలుగా కలెక్టర్ గారికి ఎన్నోసార్లు వినియోగించినా ఇంతవరకు అధికారులు స్పందించలేదు. ఈ ట్రాఫిక్ వల్ల ఈ మధ్యన ఒక బ్రాందీ షాప్ దగ్గర నడి రోడ్డు పైన లారీ గుద్దీసి చంపేశారు, అయినా పట్టించుకోలేదు. ఈ చిల్లర కొట్లు, ఈ వ్యాపారం బడ్డీ కొట్లు రోడ్డు మీద పెట్టడం వలన ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ట్రాఫిక్ బంద్ అయిపోయి నానా యాతన నరకయాతన అనిపిస్తున్నారు ప్రజలు. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఖాళీ చేయించి ఈ ప్రజలను కాపాడవలసిందిగా కోరుతున్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండల పరిధిలోని పత్తికుంట గ్రామ సమీపంలో ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీకొని భార్య భర్తలు రంగస్వామి నాగరత్నమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. బయటకు బయలుదేరేటప్పుడు హెల్మెట్ ధరించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని, ప్రాణాలతో ఒకరైనా బతికేవారని సిఐ రవీంద్ర కుమార్ తెలియజేశారు. మడకశిర నియోజకవర్గంలో అవేర్నెస్ ప్రోగ్రాం ఎంత జరిపినా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, ఇప్పటికైనా మడకశిర నియోజకవర్గ ప్రజలు ఇంటి వద్ద నుండి ద్విచక్ర వాహనంలో బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడండి అంటూ సిఐ దేవేంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు. Hello.